ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెల్లంపల్లి హస్తం ఉందని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే వెల్లంపల్లిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి చేస్తున్న దోపిడీలను ప్రభుత్వం పసిగట్టాలని అన్నారు వ్యక్తి వెల్లంపల్లి సీను అతను నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా ముట్టుకోలేదని చెప్పగల సత్తా అతనుకుందా అతని అమ్మాయి మీద కనద కనకదుర్గ గుళ్ళోకి తీసుకెళ్ళి మా అమ్మాయి సాక్షిగా నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా తినలేదనే చెప్పగల దమ్ము ధైర్యం ఎల్లంపల్లి సీనియోకు ఉందా అని మేము అడుగుతున్నాం ఏసీబీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది ఏంటయ్య అంటే పన్నెండు మంది చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం కాదు వెల్లంపల్లి సీను అరెస్ట్ చేయాలి వెల్లంపల్లి సీనియని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అతను ఇంకా ఎన్నో రహస్యాలు చెప్తాడు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా త్రివంగళం కాదు దొంగ సిద్ధం సిద్ధం కాదు ఏసీబీ అధికారులు డైరెక్ట్గా పట్టుకుంటే ఏసీపీ అధికారులు డైరెక్ట్గా పట్టుకున్నారు ఎల్లంపల్లి సీను వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయి ఎల్లంపల్లి సీను సమక్షంలోనే జరుగుతుంది ఎల్లంపల్లి సీను అనుసంధనలోనే దుర్గగుడి నడుస్తుందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక సిద్ధమేముంది చెప్తున్నాం కదా దేవుడు సొమ్ము నేను రూపాయి కూడా తినలేదని వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేయమనండి